మాట విషయానికి వస్తే చాలామంది కథలు విన్నాక సినిమా ఓకే చేస్తారు, మనిషిని నమ్మి సినిమా అనౌన్స్ చేశారు ఆయన, నేను కథ చెప్పలేదు అప్పుడు. సో అదే కదండి, మరి ఇంకా దానికన్నా ఇంకా ఎగ్జాంపుల్ ఏం అవసరం లేదుగా. అది నేను బ్లైండ్గా చేయలేదండి, అంటే నమ్మకం అది ట్రావెల్ అదంతా కూడా ఉందండి, అది చాలా అరుదు కదండి అది కూడా. అలాగే ఇష్టం ఒకటి, ఇష్టంగా ఇష్టం పైన నేను చెప్పాను మొన్న ఇది ఇంటర్వ్యూలో, నాకు మిస్టర్ తొలి ప్రేమ, అంతరిక్షం, ఇంకో సినిమా చేసా అంతేనా, మూడు సినిమాలు తను కోడిరెక్టర్గా చేశాడు. సో ఫస్ట్ సినిమా తర్వాత ఇంకా సో నేను షూటింగ్ రాగానే ఫస్ట్ నేను వచ్చి కలిసే వ్యక్తి కిరణ్. అదే సో డైలాగ్ పేపర్ కూడా తనే తీసుకొస్తాడు, ఇస్తాం కూర్చుంటాం. ఆరు సీన్ డిస్కషన్ డైరెక్టర్ కన్నా ముందు తప్ప, అది నాకు ఇష్టం ఊరికే బ్రెయిన్ స్టార్మ్ చేయడం, అట్లా చదివి బ్రెయిన్ స్టార్మ్ చేసిన వాళ్ళు ఎక్కడో సెన్సిబిలిటీ చాలా మ్యాచ్ అయినాయి. తను బాగా తను ఆలోచించే విధానం, లేకపోతే సీన్ పర్స్పెక్టివ్ అన్ని చాలా నచ్చినాయి నాకు. సో అదొక వన్ ఆఫ్ ది రీజన్స్ వై తను చేజ్ సినిమా తను బాగా చేస్తాడని నమ్మకం నాకు. ఆల్రెడీ వేవ్ లెంగ్త్ సెట్ అయిపోయింది కాబట్టి మీకు ఆ నమ్మకం అది మ్యాచ్ అయింది ఫస్ట్. సో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కావాలని మీరే అనుకున్నారు, కానీ దాని వెనక ఎంత కష్టం ఉంది ముందే ఊహించారా? ఈ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అవసరం తెలుసు, అంటే అవసరం తెలుసు అండి, ఏంటంటే కొన్ని అది ఎంత లోతుందో తెలియకుండా దూకాం ఫస్ట్, బట్ బాగా లోతుండింది. బట్ సినిమా మీద ఇష్టం, మాకుండే ప్యాషన్తో ఆ కష్టాలన్నీ మర్చిపోయాం ఇప్పుడు. ఇప్పుడు ఈ రోజుకి వచ్చినప్పటికీ డోంట్ రిమెంబర్ ఆ వారోజు ఎలా కష్టపడంటే టక్కు గుర్తురాదు, బట్ పర్పస్ ఉంది కాబట్టి కష్టాలన్నింటికి హ్యాపీగా చేసాం, కష్టంగా ఉన్నా కూడా. కానీ అనుకున్నంత కష్టం అనుకున్న దానికన్నా చాలా కష్టపడాల్సి వచ్చింది సినిమాకి. అంటే బయట నుంచి ఓకే ఓకే 3 నెలలు 4 నెలలు చేస్తే ఎక్సర్సైజ్ అయిపోద్ది, ఒక 2 నెలలు బాక్సింగ్ నేర్చుకుంటే అయిపోద్ది అనుకున్నాం, కానీ బట్ ఇంకొంచెం టీడియస్. అండ్ కోవిడ్ వల్ల ఇంకా లాగింది మొత్తం ప్రోగ్రామ్, మొత్తం 2 నెలలు 6 నెలలు అవ్వాల్సింది, ఒక 2 నెలలు అయింది. అవునవును, బట్ F2 గద్దల్కొండ గణేష్ లాంటి మూవీస్ చేసిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇంత బాడీ ట్రాన్స్ఫర్ చేయడం, అంటే నాకు తెలిసి వెయిట్ లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది, మజిల్ ఎవ్రీథింగ్. సో ఎంత టైం పట్టింది అసలు మీరు ఓకే ఇది గని పర్సనాలిటీ అని మీరు ఫిక్స్ అవ్వడానికి ఎంత టైం పట్టింది? అంటే యాక్చువల్లీ గద్దల్కొండ గణేష్ సినిమాకి హరీష్ గారు అన్నారు కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేయి, కొంచెం ఓల్డ్ క్యారెక్టర్లు కనిపించాలి అన్నారు. సో కొంతవరకు పుట్ ఆన్ చేసి ఆపేయచ్చింది, అంత సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఇంకా కథ ఇంకా రెడీ అవ్వలేదు, అంటే ఫుల్ స్క్రీన్ బౌండ్ స్క్రిప్ట్ రాలేదు ఇంకా. సో 6 నెలలు టైం ఉంది. సో సినిమా రిలీజ్ అయితే ఒక 2 మంత్స్ జస్ట్ చిల్లుకోవడం అని చెప్పి ఎంజాయ్, కానీ అది ఆ 2 మంత్స్ కొంచెం మళ్ళీ ఎక్కువ వెయిట్ పుట్ ఆన్ చేసాము. సో కరెక్ట్గా ఇంకా రెడీ అవుదాం అనుకున్నప్పటికీ స్టార్ట్ చేసాము. ఎట్లా అంటే సినిమాలో కూడా ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఒక వేరియేషన్ చూపించాలని ఉంది. ట్రైనింగ్ సాంగ్ చూస్తే దట్ కమ్స్ ఇన్ బిట్వీన్ ద ఫిల్మ్, సినిమా మధ్యలో వస్తుంది. సో దెర్ ఇస్ అ రీజన్ వై హీ ట్రైన్ సో హార్డ్, స్పోర్ట్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి వెళ్తాడు. మూవీలో కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, సో దట్స్ ద రీజన్. కానీ ఏంటంటే బాక్సింగ్ అయితే రెండు హాఫ్లోనే బాక్సింగ్ నేర్చుకోవాలి. సో ఐ వాస్ ట్రైనింగ్ ఫర్ బాక్సింగ్ అండ్ బాడీ ఫస్ట్ పార్ట్, అందుకే ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఫినిష్ చేస్తాం. రైట్, ఓకే. కానీ కోవిడ్ వల్ల ఏమైందంటే కొన్ని చోట్ల తగ్గిపోయిన తర్వాత కూడా ఫస్ట్ హాఫ్ సీన్ ఒక 2-3 చేయాల్సి వచ్చింది. సో దెర్ విల్ మైనర్ డిఫరెన్స్ ఇన్ ద బాడీ, దట్ ఇస్ బికాస్ ఆఫ్ కోవిడ్ స్పెషలీ, బట్ ద వే వి ప్లాన్ వాస్ డిఫరెంట్. మేము ప్లాన్ చేసిన ఫస్ట్ హాఫ్ ఒక లుక్, సెకండ్ హాఫ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత ఒక లుక్ ఉంటుందని ప్లాన్ చేసాం. బట్ ఒక 100% సేమ్ నాకు కూడా ఒక 99-95% మాత్రం వి మ్యాన్ అచీవ్ దాట్ డెఫినెట్గా. అండ్ అసలు ఆ స్క్రీన్ పైన ట్రైలర్ కానీ అవి చూసినప్పుడు మీరు అలా నిలబడ్డే యునో దట్ కట్అవుట్ ఫ్యాన్స్కి ఇంకా పూనకాలే అసలు డౌట్ లేదు, ఎలాంటి రెస్పాన్స్?